ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు మూడవ శనివారము. ప్రభువు మహాదినమునకు గుర్తుగా నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. మొదటి పట్టణము మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 5వ వచనము నుండి 6వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు అకస్మత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును, కాని అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతనికి ప్రీతిపాత్రములగును. ప్రభువు మహాదినము ఘోర దినము రాకమునిపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రులను కుమారులను మరలా ఏకము చేయును, లేదేని నేను వచ్చి మీ దేశమును శపించి నాశనము చేయవలసి వచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ధైర్యముతో తల ఎత్తి చూడుడు ఏలయన, మన రక్షణ కాలము ఆసన్నమైనది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 57వ వచనము నుండి 66వ వచనము వరకు. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమెయందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగు వారు చుట్టములను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరుననుసరించి జకరియా అను పేరు పెట్టదలచిరి. కాని బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలయును అని పలికెను. అంతట వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరునూ లేరుగదా అని. శిశువునకు, నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతమందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ, ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని అనుకొనిరి. ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.